సీఎం టీవీకి స్వాగతం. స్వరం మీది సమరం మాది. నా పేరు సత్య శివప్రసాద్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ఓల్డ్ బోయిన్పల్లిలో భారీ చోరీ, కంటోన్మెంట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీ రోడ్ నెంబర్ 1 సాయంత్రం వేళ ఇంట్లో దొంగలు పడి బీభత్సం సృష్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు వేసినట్టే ఉండగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, నగదు అపహరించారు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డీ వ్యాపారులు సరళ దంపతుల ఇంట్లో సుమారు 6 బంగారం, 7 ఆభరణాలతో పాటు 18 లక్షల నగదు అపహరించినట్లు తెలిపారు. సరళ దంపతులు ఇంట్లో లేని సమయంలో జరిగిన ఈ దొంగతనానికి వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా బేగంపేట ఏసీపీ రామ్రెడ్డి, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, క్లూస్ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం ఏ విధంగా జరిగిందా అనే కోణంలో, ఇది ఇంట్లో వారి పన లేక బయట వారు ఎవరైనా వచ్చి చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. సిఐ చంద్రశేఖర్ మీడియాకి తెలిపారు. మల్లికార్జున నగర్ నుంచి 100 డైల్కు కాల్ చేయడం జరిగింది. శ్రీనివాస్ కొద్దిగా దగ్గర పెట్టు. ఇట్లా మా ఇంట్లో దొంగతనం జరిగింది అని కాల్ చేస్తే ఇమీడియట్లీ నేను ఏసీపీ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఈ ఇంటిలో చెక్ చేస్తే తాళం పగలగొట్టడం కానీ ఎటువంటిది జరగలేదు. జస్ట్ లోపలికి పోయి ఒక నియర్ బై 3 kgs వరకు అని చెప్తున్నారు గోల్డ్, అండ్ ఒక 18 లక్షల వరకు పోయినాయని చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే మేము కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది, అదే వెరిఫై చేస్తున్నాం. కేసు పరిశోధనలో ఉంది, తదుపరి వివరాలు తర్వాత చెప్తాను. ఈ పెద్ద ఎత్తున గ్యాస్ పోయిందంటారు, అట్లాంటిది నోటికి పైగా పోయిందండి. అంత అమౌంట్ ఉండదంటే ఆవిడ ఏం బిజినెస్ చేస్తుంది? ఫైనాన్షియల్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంది. అయితే దాని గురించి మీరు అన్నట్టుగానే ఏదైతే ఉందో దాని గురించి విచారిస్తున్నాం. అంటే 3 kgs అంటే 3 kgs కాదు, దాంట్లో తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఆమె చెప్పేదాన్ని బట్టి. అలాగే కొద్దిగా క్యాష్ కూడా ఇప్పుడు మేడం గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక మనకు 15 to 18 అని చెప్తున్నది. అందులో అంతకు లోపలనే ఉండొచ్చు అని ఇప్పటిదాకా మేము మాట్లాడేస్తే చెప్పింది. త్వరలో ఈ కేసును వాషింగ్ మిషన్లో 25 లక్షలు పెట్టిందని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం సార్? అది వాషింగ్ మిషన్లో వాస్తవం ఏంటంటే మనం కొన్ని విషయాలు మాట్లాడకపోతే బాగుంటుంది. ఆమె ఒక చోట అంటే ఇంట్లో పెట్టింది మాత్రం 15 లక్షలు అని చెప్తున్నది, 15 to 18 లక్షలు అని చెప్తున్నది. క్లారిటీగా చెప్తలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె జర కొద్దిగా భయంలో ఉంది కాబట్టి మనం ఎక్కువ అడగలేకపోతుంది. ఇవి ఆర్నమెంట్సా సార్, లేకపోతే ఇంకేదైనా? ఆర్నమెంట్స్ ఉన్నాయండి, ఆర్నమెంట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి సార్. 6 జరిగింది అంటున్నారు కదా, ఆ టైంలో జనసంచారం. శ్రీనివాస్ కొద్దిగా దగ్గర దొంగలు ఎవరైనా చేశారా, ఇంటి వాళ్ళు ఎవరైనా చేశారా? అది విచారణలో చెప్తాను. విచారణలో తాళాలు కూడా అదే చెప్పాను కదా, తాళాలు అసలు యాక్చువల్గా ఓపెన్ చేయడం అంటే ఓపెన్ చేసినట్టుగానే ఉన్నాయి. వాళ్ళ పెద్ద బాబును ఇక్కడ సెంటర్ పాయింట్స్ దగ్గర అంటే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా పోయిందన్నట్టు. ఆర్టీసీని బతికించుకునేందుకు మా పోరాటం. అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, తాము గొంతమ్మ కోరికలు కోరడం లేదని ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకు మా పోరాటమని, ఎంతటి పోరాటానికైనా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరుకోవడంలో ఈరోజు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ప్రాంగణంలో వంటవార్పు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు దారాదత్తం చేయడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. కార్మికులు అధైర్య పడొద్దని, ఎలాంటి ప్రలోభావాలకు లొంగవద్దని అశ్వత్థామరెడ్డి ఉద్బోధించారు. తదనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ హనుమంతరావు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో దుమ్మెత్తి పోశారు, నియంత్రణ ప్రవర్తిస్తున్నారు, కేసీఆర్ నీ అయ్య జాగిరా ఆర్టీసీ ఆయన విమర్శలు చేశారు. తదనంతరం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఏఐసిసి సభ్యుడు సంపత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ,
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తదితర నాయకులు ప్రసంగించారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభానంతరం ఈ సభలో పాల్గొన్న నాయకులు కార్మికులు వంట మార్పు కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు భోజనం చేసి వడ్డించారు. కంటోన్మెంట్ టీడీపీ కన్వీనర్ ముప్పిడి మధుకర్ నాయకత్వంలో ఈ సందర్భంగా పలు ఏర్పాట్లు చేశారు. వందలాది మంది కార్మికులు మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈరోజు జేబీఎస్లో జరిగిన వంట వార్పు బహిరంగ సభ సందర్భంగా నార్త్ జోన్ ఏసీపీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు జరిగింది. డీసీపీతో పాటు గోపాలపురం మారేడుపల్లి బోయిన్పల్లి కార్ఖానా పోలీసులు బందోబస్తు చేశారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి కేవలం 200 కోట్ల రూపాయలు, ఇలా 60 వేల కోట్ల ప్రాపర్టీ ఏంటంటే మా చెమట మా రక్తం మా పూర్వీకుల కష్టం. ఇది ఎంత సిగ్గు చెడ్డ ప్రభుత్వం అంటే సకల జనుల సమ్మెలో పోరాటం చేసిన రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కు 3000 మంది 4000 మందికి ఇప్పటికి జీతాలు చెల్లించలేదు. ఏ సకల జనుల సమ్మె ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో, ఏ సకల జనుల సమ్మె ద్వారా అయితే ఇలా నీ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నావో, మరి తెలంగాణలో సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఇంతవరకు జీతాలు విడియలేదంటే మరి ఎటువంటి ప్రభుత్వం మన ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అంచనా కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. ఎమ్మెల్యే రసమయ్యి తుపాకీ రాముడు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం, 3 నలుగురికి తీవ్ర గాయాలు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం, దివ్య ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ రోజు రేపటి వాతావరణ పరిస్థితులు. ఈరోజు గుంటూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా, తూర్పు అండ్ పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై భారీ నుండి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తృత కాంతి నుండి మితమైన వర్షపాతం. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుండి భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో మితమైన నుండి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు అండ్ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంకి రానున్న పవన్ కళ్యాణ్, 2 రోజుల పాటు కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు. దుర్గమ్మ గుడిలో కొత్త వివాదం, చీరల విభాగంలో లక్షల్లో స్కామ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బయటపడింది. ఈ విషయంలో 5 సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కమిటీ రిపోర్ట్ మేరకు విచారణ చేపట్టిన అధికారులు చీరల విభాగంలో లక్షల్లో అక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇది తెలిసిన అధికారులు అవాక్కయ్యారు. కనక దుర్గమ్మకు భక్తులు ఇచ్చిన పట్టు చీరల స్థానంలో సాధారణ చీరలు ఉంచినట్లు గుర్తించారు. కనక దుర్గమ్మకు ఎంతో భక్తులు భక్తి శ్రద్ధలతో చీరలను సమర్పిస్తుంటారు. ఆ చీరలను దేవస్థానం ఉన్నతాధికారులు వేలం వేసి విక్రయిస్తుంటారు. వాటిని భక్తులు కొనుగోలు చేస్తారు. ఈ విక్రయాల్లో అక్రమార్కులు తమ ప్రతాపం చూపించారు. సూపర్టెంట్ కంట్రోల్ ఉండే పట్టు చీరలు గుమస్తాల కంట్రోల్లోకి వెళ్ళాయి. సాధారణంగా గుమస్తాల కంట్రోల్లో కాటన్ చీరలు మాత్రమే ఉంటాయి, కానీ పట్టు చీరల లెక్కలను కూడా గుమస్తాలు వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. అక్రమాలు మొదలుపెట్టారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 81 పట్టు చీరల స్థానంలో సాధారణ చీరలు పెట్టి వాటి లేబుళ్లను కూడా మార్చేశారు. 500 రూపాయల చీరకు 10,000 రేట్లతో లేబుళ్లను పెట్టి పించేశారు. వాటికి భారీ డిస్కౌంట్లు పెట్టి కౌంటర్లో అమ్మకానికి పెట్టారు. అమ్మవారికి పెట్టిన చీర కొనుక్కొని కట్టుకున్నా లేదో ఇంట్లో పెట్టుకున్నా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలా 500 రూపాయల చీరను కూడా 1,000 రూపాయల లేబుళ్లను పెట్టి విక్రయిస్తుంటే వాటినే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. అంతేకాదు, టైలరింగ్ ఛార్జీలు, స్టాఫ్కి ఇచ్చే జీతాల పేరుతో 2 లక్షలు డ్రా చేశారు. అవి మాత్రం ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేదు. దీంతో వారు ఈవోకి కంప్లైంట్ చేయడంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు కమిటీని వేశారు.
కమిటీ రిపోర్ట్లో చీరల విభాగంలో భారీ స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారులు ఈ భాగంలో అక్రమాలకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ 11 లక్షల రూపాయల స్కామ్ను బయటపడడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ స్కామ్లో మిగిలిన అధికారుల పాత్ర ఎంత ఉంది అనే విషయంపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్పై ఆలయ సూపరింటెండెంట్ ఏఈఓ నిర్లక్ష్యంపై ఈవో సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ నుంచి డబ్బుల్ని రికవరీ చేస్తామని తెలిపారు. ఇకపై ఇటువంటి వాదాలు అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా దుర్గమ్మ చీరల విభాగంలో 75 లక్షల స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి చీరల విభాగంలో అక్రమాలు జరుగుతుంటే ఈవో అప్రమత్తమయ్యారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణమ్మకు పోటెత్తిన వరద. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. కృష్ణా బేసిన్లోని ఎగువ మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాలతో 10 ఏళ్ల వరద రికార్డులు బద్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరో పక్క దుంగభద్ర, ఇంకో పక్క ఉజ్జయిని నదులు ఉప్పొంగడంతో బేసిన్లోని శ్రీశైలం సాగర్ జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. గత 10 రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలకు 1,60,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో నారాయణపూర్ నుంచి 1,82,000 క్యూసెక్లు నదిలో వదులుతుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. 76,468 క్యూసెక్లు వరద వస్తుండగా 86,166 క్యూసెక్లు దిగువకు వదిలేస్తున్నారు. ఇది అక్టోబర్ 22 మంగళవారానికి జూరాల శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోని 44,000, శ్రీశైలంలో 52,012, సాగర్లోకి 48,236 క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరింది. రాంచీ టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ. రాంచీ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3వ టెస్ట్ మ్యాచ్ల సిరీస్కి క్లీన్ స్వీప్ చేసింది. 4వ రోజు ఆట మొదలైన 10 నిమిషాల్లోనే సౌత్ ఆఫ్రికా చివరి వికెట్లను కోల్పోయింది. దీంతో 3-0 సిరీస్తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. 4వ రోజు కేవలం 2 ఓవర్లే ఆడిన సఫారీలు చేతులెత్తేశారు. దీంతో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను భారత్ తొలిసారిగా క్లీన్ స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్లోనే 9 వికెట్లు 497 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సఫారీలు తొలి ఇన్నింగ్స్లోనే 162 పరుగులకు, సెకండ్ ఇన్నింగ్స్లో ఫాలో ఆన్ ఆడిన సౌత్ ఆఫ్రికా టీం 133 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బోటు వెలికితీత సక్సెస్. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం టీం. గోదావరిలో బోటు వెలికితీత సక్సెస్. బోటుని సగానికి పైగా వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం డ్రైవర్లు. ప్రమాదం జరిగిన 38 రోజులకు బోటు వెలికితీత. నీటి అడుగు భాగం నుంచి రోపుల సాయంతో వెలికితీత. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో రాయల్ వశిష్ట బోటు. 15 సెప్టెంబర్ కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటు. ఒడ్డుకు చేరిన వశిష్ట బోటు. బోటులో చిక్కుకున్న మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను వెలికి తీసిన ధర్మాడి సత్యం టీం బోటులో మరికొన్ని మృతదేహాలను ఉన్నట్టు గుర్తించారు. దీంతో ధర్మాడి బృందానికి సాయంగా మరికొంతమంది సహాయక సిబ్బంది కచ్చలూరు చేరుకున్నారు. ఈ బోటులో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బోటులో పలు మృతదేహాలు లభ్యం కావడంతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. శబరిమల మెట్ల మార్గంలో కురుస్తున్న భారీ వర్షం. విశాఖపట్నం అనకాపల్లి బస్టాండ్లో వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో నీలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లో విశేషాలు. మళ్ళీ కలుద్దాం మరొక బులెటిన్లో. చూస్తూనే ఉండండి సీఎం టీవీ. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 888-55-98-679 కు సంప్రదించండి.